దేవుని ఘనమై నామను స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనం. నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదింతును. మన దేవుడు మనతో పలుకుతున్న చక్కని మాట చూడండి. మన దేవుడు మనల్ని మర్చిపోలేదు. మీరున్న కష్టాల్లో దేవుడు మర్చిపోయాడు మిమ్మల్ని అనుకుంటున్నారా? దేవుడు మీరు అనుభవిస్తున్న ఈ బలహీనతలో దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారా? మీకున్న పరిస్థితి ఏదైనా కానీ మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీ కష్టాలైనా తగినవి కావు. ఇప్పుడున్న ఈ బాధలు, ఈ శ్రమలు, ఇవి ఎన్నతగినవి కావు. వీటన్నిటికంటే అత్యధికమైన గొప్ప విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజున ఎంత కష్టపడుతున్నామో దీనికి 100 రెట్లు ఎక్కువ మనం ఆనందించబోతున్నాం. ఆనందం రావటానికే ఈ కష్టాలు మన మీదకి వచ్చినాయి. ఇప్పుడు వీటి వెనకాల మనం పొందబోయే ఆనందం చాలా గొప్పది. కాబట్టి గమనించండి, దేవుడు మనల్ని మర్చిపోలా. ఖచ్చితంగా మనలో ప్రతి వ్యక్తిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అయితే మనం ఏం చేయటం మర్చిపోకూడదు? పైన అంటున్నాడు 11వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. 2వది, యెహోవా యందు నమ్మిక ఉంచి ఉండాలంట. ఈ రెండు పనులు మనం చేస్తే ఆయన ఎప్పుడూ మనల్ని మర్చిపోడు, మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మొదటి పని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి చాలా చాలా మేలు దేవుడు దాచిపెట్టాడు. 34వ కీర్తనలో అంటాడు 9వ వచనంలో, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంచుతారో వారికి ఏ కొదువ, ఏ లోటు ఉండదు, అన్ని సమృద్ధి. ఎలాంటి సమృద్ధి అంటే 128వ కీర్తనలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవల్లో నడుచుకుంటే ఖచ్చితంగా నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. నీకు మేలు కలిగితే, నీవు ధన్యుడు, నీకు మేలు కలిగితే నీ ఇంటిలో నీ భార్య వల్ల నువ్వు సంతోషిస్తావు, నీ పిల్లల వల్ల నువ్వు ఇంట్లో సంతోషిస్తావు. అందుమాత్రమే కాదు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలమంతా క్షేమం కలగటమే చూస్తావు. నీ పిల్లల పిల్లలను చూస్తావు. ఎప్పుడు సమాధానంగా ఉంటావు. ఎంత బాగుందండి. ఈ ఆశీర్వాదాలన్నీ మొదటి లైన్లోనే చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇంకా ఈ 34వ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన దూతల్ని పంపిస్తాడు మన కోసం. ఆ దూతలు మన చుట్టూ కావలిగా ఉండి మనల్ని రక్షిస్తాడు ఆ దూత. కనుక దేవుడు తన దూతను పంపించి దూత ద్వారా రక్షించాలన్నా, ఇంట్లో భార్య వల్ల, ఇంట్లో పిల్లల వల్ల సంతోషంగా బ్రతకాలన్నా, ఎప్పుడు దైవికమైన ఆశీర్వాదం పొందుతూ ఆనందంగా ఉండాలన్నా, మనం చేయాల్సిన పని ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. అంతమాత్రమేనా, ఆయనందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచాలి. నిజంగా ఎవరైతే ఆయనందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు అనే మాట మనం చూస్తాం. ఒక్కసారి ఆ ధన్యత ఏంటో చెప్పిన ఈ 34వ కీర్తన 10వ వచనం అంటాడు, సింహపు పిల్లలైన లేమి కలవై ఆకలి గొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, అంటే యెహోవాను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీకు ఏ మేలు కావాలి? ఏ విషయంలో మేలు కావాలి? ఏ విషయంలో అయినా సరే మీకు మేలులకు కొదువ లేకుండా సమృద్ధిగా దేవుడు మేలు దయచేస్తారు, సమృద్ధిగా. కాబట్టి ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని ప్రభు పేరట నేను బ్రతిమాలుకుంటున్నాను. దేవునికి భయపడుతూ భక్తి చేయండి. దేవుని యందు నమ్మిక ఉంచండి. మిమ్మల్ని ఎప్పటికీ దేవుడు మర్చిపోడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి.
కృప చూపించండి. దయచేసి ప్రభా నీ బిడ్డలు అందరినీ అన్ని రీతిలో మీరు ఆశీర్వదించి బలపరచమని ఈ కొద్ది మనవులు నశ్వరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.